స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక మంచి సందేశాత్మక సినిమా తీసిన సుబ్బారెడ్డి గారు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థులకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. పెద్దలు చాలామంది అన్నారు ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని. దయచేసి ఓటమి గెలుపు ఇవన్నీ లైఫ్లో అంతర్భాగము. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఒక అందమైన జీవితాన్ని మీరు ముగించుకోకూడదు. సూసైడ్ అన్నది దేనికి కూడా పరిష్కారం కాదు. ఇంకా మన తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళందరికీ కూడా ఇంకా అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ధైర్యంగా ఫెయిల్యూర్ని ఎదుర్కోండి, ఖచ్చితంగా మీరు రానున్న కాలంలో సక్సెస్ని కూడా చూస్తారు. సుబ్బారెడ్డి గారిని మరియు ఆయన టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్రహ్మాండమైన సినిమా తీశారు. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు. నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే అంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.